హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో అయితే చేశాను ఓకే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చేస్తున్నాను ఓకే ఈ ఇయర్ వాళ్ళకి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఒక పర్టికులర్ కాలేజ్లో ఏ క్రైటీరియా ఏ బేసిస్ మీద ఇవ్వగలుగుతారు అనేది సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో మెన్షన్ చేస్తారు దాన్ని చూపిస్తూ మీకు అయితే ఓకే ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దెన్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత పర్టికులర్ డేట్ తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేది జరుగుతుంది ఓకే సో ఇది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి అంటే మీకు మీకు ఒక సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది సీట్ అలాట్మెంట్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్లోని వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా ఒక ఐదు కాలేజ్లో పది కాలేజ్లో అని ఆ ఐదు కాలేజ్లో పది కాలేజ్లో వెబ్ ఆప్షన్స్లో ఇస్తే అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ చెప్పాను కదా ఏ బేసిస్ మీద అనేది అది చెప్తాను కాస్ కాసేపు హోల్డ్ సో ఆ క్రైటీరియాస్ అన్నీ చూసుకొని మీకు ఒక పర్టిక్యులర్ కాలేజ్ సింగిల్ కాలేజే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టినా అన్ని వెబ్ ఆప్షన్స్లో మీ ర్యాంక్ మీకు కరెక్ట్గా ఉన్న అన్ని వెబ్ ఆప్షన్స్కి రావు అన్ని కాలేజ్లో సీట్ రాదు సింగిల్ కాలేజ్లోనే సీట్ వస్తుంది కొంతమందికి సింగిల్ కాలేజ్లో కూడా ఇప్పుడు సీట్ రాదు అది డిఫరెంట్ క్రైటీరియా తర్వాత చూద్దాం ఓకే ఇప్పుడు అలా మీకు వచ్చిన దాన్ని సీట్ అలాట్మెంట్ అంటారు ఓకేనా ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్ మీకు నచ్చింది అనుకోండి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చేయాలి సో ఆన్లైన్ అంటే మీరు ఇంట్లో నుండి మొబైల్ ఫోన్ ద్వారానే మీరు రిపోర్ట్ చేయొచ్చు ఆఫ్లైన్ అంటే కాలేజ్కి వెళ్ళి మీకు వచ్చిన కాలేజ్కి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తూ మీరు రిపోర్ట్ చేయాలి ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని తర్వాత చెప్తా అసలు సెల్ఫ్ రిపోర్టింగ్లో భాగంగా మీకు ఏంటి అసలు ఏం చేయాలి ఆన్లైన్లో అంటే మీకు వచ్చిన కాలేజ్ అనేది మీకు ఇష్టమే మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అని చెప్పి అక్కడ యాక్సెప్టెన్స్ లెటర్ ఉంటుంది దాన్ని మీరు ఓకే చేయాలి ఓకే ఐఎమ్ రెడీ టు జాయిన్ అని చెప్పి అక్కడ యాక్సెప్ట్ బటన్ ఒకటి ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ మీకు లింక్ వస్తుంది ఆ లింక్లోని మీరు జాయిన్ అయ్యి లైక్ అందులో క్లిక్ చేసి మీకు ఓకే నాకు ఈ కాలేజ్ ఇష్టమే అని చెప్పి యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు కాలేజ్ జాయినింగ్ లెటర్ వస్తుంది ఆ జాయినింగ్ లెటర్ ఏదైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ సపరేట్ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేస్తారు ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ నుంచి వచ్చిన జాయినింగ్ ఆర్డర్ జాయినింగ్ లెటర్ రెండు తీసుకొని అండ్ మిగతా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అవి తీసుకొని కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి ఓకే అది సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అర్థమైందా ఇప్పుడు మీరు అనుకోవచ్చు సెల్ఫ్ రిపోర్టింగ్లో మాకు వచ్చిన కాలేజ్ ఐ మీన్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో నాకు ఒక కాలేజ్ వచ్చింది కానీ అది నాకు నచ్చలేదు ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా అని దీనికి సపరేట్ సినారియో ఉంది మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ మీకు నచ్చలేదు ఆ కాలేజ్ నచ్చలేదు అని చేస్తే సీట్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది సెల్ఫ్ రిపోర్టింగే కాదు కాలేజ్ రిపోర్టింగు రెండూ కూడా మస్ట్ అండ్ షుడ్గా చెయ్యాలి ఏది చేయకపోయినా ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది మరి ఉండదు ఒకవేళ ఆ ఉండలే పర్లేదు పోయినా పర్లేదు సెకండ్ కౌసింగ్ పెట్టుకుంటారు సెకండ్ కౌన్సిల్ పెట్టుకున్న తర్వాత అప్పుడు కూడా మీకు సీట్ రాపోయిందనుకోండి ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ ఉండదు సెకండ్ క్లౌసింగ్లో ఎలాగా సీట్ రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నచ్చినా నచ్చకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్ రిపోర్టింగ్ త్రూ ఆఫ్లైన్ చేయాలి మస్ట్ ఎండ్ షుట్గా చేయాలి ఓకే తర్వాత ఇప్పుడు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఓకే సి ఇది ఆంధ్రప్రదేశ్ స్టే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీ ఈసెట్ ట్వంటీ ట్వంటీ వన్ రిలేటెడ్ బట్ ఏదైతే అవనివ్వండి మనకెందుకు కానీ సో ఇలానే ఉంటుంది ఏపీఎస్ఎపీఈసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని మీకు వస్తుంది ఇప్పుడు హాల్ టికెట్ నెంబరు క్యాండిడేట్ నేము జెండరు ర్యాంకు ఫాదర్ నేము క్యాస్ట్ రీజియన్ ఉంటుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఇక్కడ నేను ఏదైతే స్ట్రైక్అవుట్ చేశాను చూసారా ఆరెంజ్ కలర్లో పెద్దగా అక్కడ మీకు ఏ కాలేజ్లో వచ్చింది అనేది ఏ క్యాటగిరీలో సీట్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది ఏ క్యాటగిరీ అంటే ఫర్ సపోజ్ ఒక కాలేజ్ తీసుకుందాం సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో అక్కడ ఏయూ అనుకుందాం ఆంధ్ర యూనివర్సిటీ అనుకుందాం ఆంధ్ర యూనివర్సిటీ ఉమెన్స్ కేటగిరీలోనా ఆంధ్ర యూనివర్సిటీ ఎస్సీ కేటగిరీలోనా లేదా ఆంధ్ర యూనివర్సిటీ ఓసీ బాయ్స్ కేటగిరీలోనా ఆంధ్ర యూనివర్సిటీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోనా అని పక్కన మెన్షన్ చేసి ఉంటుంది ఓకే కేటగిరీస్ కూడా అర్థమవుతుందా అండ్ కిందనే ట్యూషన్ ఫీ పేడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ రూపీస్ జీరో అని చెప్పి మీకైతే ఉంటుంది ఎందుకంటే ట్యూషన్ ఫీజ్ మీరేం పే చేయక్కర్లేదు బిల్డింగ్ ఫండ్ అంటే సపరేట్ ఉంటుంది అది మాత్రం పే చేయాలి ఓకే ఇలా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉంటుంది ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు ఒక పర్టిక్యులర్ కాలేజ్లో ఏ బేసిస్ మీద ఇస్తుంది అనేది మీకు చాలామందికి తెలుసు తెలియకపోతే క్లియర్ కట్గా ఇక్కడే మనకు మెన్షన్ చేశారు చూడండి మీకు కనిపించినా కనిపించకపోయినా నేను చెప్పేదానండి దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దర్ ది ఆప్షన్స్ ఎక్ససైజ్డ్ బై యూ హ్యావ్ బీన్ ప్రొసెస్డ్ బేస్డ్ ఆన్ ర్యాంక్ లోకల్ ఏరియా మేల్ ఆర్ ఫీమేల్ ఐ మీన్స్ ఎక్స్ క్యాటగిరీ ఈడబ్ల్యూఎస్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎక్సెట్రా అండ్ ది ఈస్ ఏపీఎస్ఎర్ ట్వంటీ ట్వంటీ వన్ ఐ మీన్ అడ్మిషన్స్ ఈస్ ప్లీజ్డ్ టు అలాట్ టు సీ టు ఇన్ అని చెప్పి కాలేజ్ వస్తుంది అర్థమైందా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఇప్పుడు ఏంటి అంటే మీకు అర్థమైందా మీకు ఒక పర్టికులర్ కాలేజ్లో సీట్ అనేది ర్యాంక్ బేస్ చేసుకునే రాదు చాలా ఉంటాయి క్రైటీరియా మీకు ముందు నుండి చెప్తూ ఉన్నాను నేను అందులో భాగంగానే మేల్ కోట ఫీమేల్ కోట లోకల్ నాన్ నాన్ లోకల్ కోట అండ్ అలానే నెక్స్ట్ ఏమంటారు దాన్ని ర్యాంక్ క్యాటగిరీ స్పెషల్ రిజర్వేషన్ లైక్ స్పోర్ట్స్ ఎన్సిసి క్యాప్ పిహెచ్ తర్వాత వచ్చేసినప్పటికీ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ ప్రాసెస్ చేసుకొని మీకు అడ్మిషన్ ఒక అలాట్మెంట్ అనేది ఒక పర్టికులర్ కాలేజ్లోని మీకు ఇస్తారు అర్థమవుతుందా సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప చాలామంది అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఒక బ్రాంచ్ ర్యాంక్ నాకు నాలుగు వందలు వచ్చింది చాలా మంచి ర్యాంక్ ఇది కానీ నేను అను వచ్చింది ఆ పడిన ఫోర్ హండ్రెడ్ పర్సెంట్కి కాలేజ్లో రాలేదు అనట్లేదు ఏదో ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది కానీ టాప్ కాలేజే ఎందుకు రావట్లేదు నాకు అని అనుకుంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓకే కేటగిరీ ఉంటుంది అంతే ఇప్పుడు ఇంకొక ఇంకొక స్నాయో ఉంటుంది ఇప్పుడు వేరే స్టూడెంట్ ఎవరో అనుకుందాం వేరే స్టూడెంట్కి రెండు వేలు వచ్చింది ర్యాంక్ అనుకుందాం అయినప్పటికీ కూడా ఇతను అనుకున్న కాలేజ్ కన్నా మంచి కాలేజ్లో వచ్చింది ఎందుకు అంటే రిజర్వేషన్ ఉండొచ్చు కేటగిరీ ఉండి ఉండొచ్చు స్పోర్ట్స్లో ఉండొచ్చు అలా చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఇస్తాయి మీకు మళ్ళీ చెప్పాను కదా ఇంకొకటి అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క కాలేజ్లో ఒక ఆరు సీట్లు ఉన్నాయి ఒక పది సీట్లు ఉన్నాయి అంటే ప్రతి కేటగిరీకి కూడా ఒక సీట్ ఉంటుంది ఓకే అది 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 మళ్ళీ ఫ్యాక్టర్ అవుతుంది ఓకేనా ఇది కూడా గుర్తుపెట్టుకోండి దట్స్ ఇట్ ఇది మీ వీడియో ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి చాలా ఉపయోగకరమైన వీడియో అర్థమవుతుంది వాళ్ళకి వాట్ ఈజ్ బాట్ అనేది అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్లైన్ అంటే కాలేజ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను లేదు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ వీడియో ఉంది సేమ్ వీడియోనే మళ్ళీ నేను చేయాలి కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మళ్ళీ ఫ్రెష్ వీడియో కూడా చేస్తాను థ్యాంక్ యూ